మీటింగ్ జరిగినప్పుడు కేశవరావు గారు అధ్యక్షతన ఉన్న కమిటీ ఆ జైల శాఖను పోలీస్ శాఖను అడిగినాం డిస్ట్రెస్డ్ లాట్ ఆఫ్ ద సొసైటీ డిస్ట్రెస్డ్ లాస్ డిస్ట్రెస్డ్ లాట్ అనేక రకాల కారణాల వల్ల విధివంచితులైన వాళ్ళు ఉంటారు వాళ్ళ వలన కావచ్చు ఈ వజ్రోత్సవాల సందర్భంలో వాళ్ళకు కొంత సంతోషం కలిగిద్దాం ఎక్కడెక్కడ ఏమేం అవసరం చెప్పి మనం చాలా సుదీర్ఘంగా చర్చ చేస్తాం ఈ పెన్షన్లన్నీ ఈ సందర్భంలో పంచుతాం 15 ఆగస్టు నుంచి స్టార్ట్ చేశాం అవన్నీ కూడా పాత కార్డులు కూడా కొత్త కార్డులు ఇస్తున్నాం బార్ కొడుతూ వెరసి 46 లక్షల కార్డులు పంపిణీ చేస్తారు కొత్తవి 10 లక్షలు పాతవి 36 లక్షలు అన్నీ కూడా ఆయా ఎమ్మెల్యేలు వాళ్ళ వాళ్ళ కాన్స్టిట్యూన్సీలు పోయి 10 రోజులు 15 రోజులు గ్రామాల సమావేశాలు పెట్టుకుని పంచుకుంటారు అట్లానే డయాలసిస్ పేషెంట్ ఉన్నారు వాళ్ళ బాధ పాపం హృదయ విదారకంగా ఉన్నది ఎవరి ఇయర్ ఇండియాలో ఏ ఏ రాష్ట్రంలో కూడా ఇయరు బోధకాల బాధితులు ఉంటే వాళ్ళకి మేము పెన్షన్ ఇస్తున్నాం ఇలా మన పాలేరు ప్రాంతంలో అక్కడక్కడ ఉంటారు ఖమ్మం జిల్లాలో అన్ని చోట్ల ఉంటారు కొన్ని చోట్ల ఎక్కువ ఉంటారు వాళ్ళకి ఇస్తున్నాం పెన్షన్ 1.5 మైళ్ళకి దేశంలో ఎక్కడ పెన్షన్ ఇయ్యరు ఒక్క తెలంగాణనే ఇస్తున్నాం బీడీ కార్మికులు చాలామంది ఉన్నారు ఈ దేశంలో 16 రాష్ట్రాలు ఉన్నారు ఏ ఒక్క రాష్ట్రంలో కూడా ఇయ్యరు ఒక్క తెలంగాణనే ఇస్తున్నాం అట్లనే మొన్న ఆర్థిక ఈ ఆరోగ్య శాఖ మంత్రి గారు చెప్పారు నాకు కలిసి వాళ్ళు రిక్వెస్ట్ చేసినారు వాళ్ళకి కొంత ఆదుకుని ఎక్కడన్నదంటే వాళ్ళకి బస్ పాస్ ఇస్తున్నారు ఆల్రెడీ ఫ్రీ డయాలసిస్ చేస్తున్నాం డయాలసిస్ కేంద్రాలు పెంచినాం భారీగా అదేవిధంగా వాళ్ళకు ఈ పెన్షన్ కూడా ఇవ్వాలని నిర్ణయించుకున్నాం దాదాపు 10-12 వేల మంది ఉన్నట్టు తెలియవచ్చింది వాళ్ళకి పాపం ఎదుగాకుండా ఉన్నారు కాబట్టి పనిచేసే పరిస్థితులు కాబట్టి డయాలసిస్ పేషెంట్లకు ఇప్పుడు ప్రొవైడ్ చేసే సౌకర్యాలు కొనసాగిస్తూనే ఈ ఆసరా కార్డు కూడా ఇచ్చి వాళ్ళకు నెలకు 2016 ఇవ్వాలనుకున్నాం ఖైదీలు ఎవరన్నా పాపం విముక్తి కావాల్సి ఉంటే సత్ప్రవర్తన కలిగిన వాళ్ళు ఉంటే 75 సంవత్సరాల సదనం కాబట్టి 75 మంది రిలీజ్ చేయమని చెప్పి కోరినాం ప్రభుత్వం పాలసీగా ఆర్ఫన్ చిల్డ్రన్ స్టేట్ చిల్డ్రన్గా డిక్లేర్ చేయమని చెప్పినాం కేబినెట్ సబ్ కమిటీ రికమెండేషన్లు కూడా ఇచ్చింది బహుశా నాకు 8కి వస్తే ఆ వివరాలు 8 నాడు జరిగే ఆ సభలో కూడా నేను చెప్తాను హైటెక్స్లో దానికి మీరందరూ కూడా ఎట్లా వస్తారు అనాథ చిల్డ్రన్ స్టేట్ చిల్డ్రన్గా డిక్లేర్ చేయడం కాకుండా అనాథ శరణాలయాలను పూర్తిగా ఆదుకొని వాళ్ళకి ప్రత్యేకంగా కేజీ నుంచి పేజీ వరకు స్కూళ్ళు పెట్టి చదివించి ఉద్యోగాల్లో కూడా కొంత రిజర్వేషన్ ఇచ్చి వాటి గ్రాంట్ కూడా పెంచాలని నిర్ణయిస్తూ ఉన్నాం వీటిని కూడా ఉచితాలే అందామా ఇవి కూడా ఉచితాల కిందకే వస్తాయా మానవీయ కోణంలో ఎక్కడనైతే డిస్ట్రెస్ ఉంటుందో ఎక్కడనైతే విధివంచితులు ఉంటారో స్టేట్ షాల్ టేక్ కేర్ రాజ్యాంగంలో మొదటి పేరే ఉంటుంది ఇండియా షాల్ బి ఏ వెల్ఫేర్ స్టేట్ అని భారతదేశం ఒక సంక్షేమ రాష్ట్రం అని రాజ్యాంగంలో స్ఫూర్తిలో ఉంటుంది రాజ్యాంగంలో ఉంటుంది ఆ రాజ్యాంగ స్ఫూర్తిని అనుసరించి వెల్ఫేర్ స్టేట్గా ఉండే ఇండియాలో బాధితులు దుఃఖితులు ఉండద్దు రోజు చూస్తూనే ఉన్నాం కదా మనం శివాలయం పెట్టుకొని సైకిల్ మీద మోసుకపోతుండ్రు ప్రతిరోజు చూస్తాం ఏదో స్టేట్కి వెళ్ళి న్యూస్ వస్తుంది ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు సోషల్ మీడియా వాళ్ళు చూపెడుతున్నారు ఇప్పటికైనా ప్రధానమంత్రి గారికి 2 చేతులు ఎత్తి మా రాష్ట్రం తరఫున భారతదేశ ప్రజలందరి తరఫున వేడుకుంటా ఉన్నా దయచేసి ఆ దిక్కుమాలిన జీఎస్టీ ఆ పాల మీద జీఎస్టీ ఎత్తేయండి ఇంకా బీడీ కార్మికులను బతికేయడానికి వాళ్ళు చావకుండా ఆయన ఫ్యాక్టరీ మూత పడితే వాళ్ళు రోడ్డు వాడి చచ్చిపోతారు మానవీయ కోణంలో వాళ్ళ మీద తీసేయండి లక్షల కోటాను కోట్ల మంది చేనేత కార్మికులు ఉన్నారు ఈ దేశం మేము ఈ వజ్రోత్సవాలను పురస్కరించుకొని రైతులకు ఉన్నట్టే చేనేత కార్మికులు కూడా బీమా తీస్తారు అదేవిధంగా వాళ్లకు ఈ పెన్షన్ కూడా ఇవ్వాలని నిర్ణయించుకున్నాం దాదాపు 10-12 వేల మంది ఉన్నట్టు తెలియవచ్చింది వాళ్ళకు పాపం ఎడగాకుండా ఉన్నారు కాబట్టి పనిచేసే పరిస్థితులు కాబట్టి డయాలసిస్ పేషెంట్లకు ఇప్పుడు ప్రొవైడ్ చేసే సౌకర్యాలు కొనసాగిస్తూనే ఈ ఆసరా కార్డు కూడా ఇచ్చి వాళ్లకు నెలకు 2016 ఇవ్వాలనుకున్నాం ఖైదీలు ఎవరన్నా పాపం విముక్తి కావాల్సి ఉంటే సత్ప్రవర్తన కలిగిన వాళ్ళు ఉంటే 75 సంవత్సరాల సదనం కాబట్టి 75 మంది రిలీజ్ చేయమని చెప్పి కోరినాం ప్రభుత్వం పాలసీగా ఆర్ఫన్ చిల్డ్రన్ స్టేట్ చిల్డ్రన్గా డిక్లేర్ చేయమని చెప్పినాం కేబినెట్ సబ్ కమిటీ రికమెండేషన్లు కూడా ఇచ్చింది బహుశా నాకు 8కి వస్తే ఆ వివరాలు 8 నాడు జరిగే ఆ సభలో కూడా నేను చెప్తాను హైటెక్స్లో దానికి మీరందరూ కూడా ఎట్లా వస్తారు
అనాథ చిల్డ్రన్ స్టేట్ చిల్డ్రన్గా డిక్లేర్ చేయడం కాకుండా అనాథ శరణాలయాలను పూర్తిగా ఆదుకొని వాళ్ళకి ప్రత్యేకంగా కేజీ నుంచి పేజీ వరకు స్కూళ్ళు పెట్టి చదివించి ఉద్యోగాల్లో కూడా కొంత రిజర్వేషన్ ఇచ్చి వాటి గ్రాంట్ కూడా పెంచాలనుకుంటే నిర్ణయిస్తా ఉన్నాం. వీటిని కూడా ఉస్తాలే అందామా? ఇవి కూడా ఉస్తాల కిందకే వస్తాయా? మానవీయ కోణంలో ఎక్కడనైతే డిస్ట్రెస్ ఉంటుందో, ఎక్కడనైతే విధివంచితులు ఉంటారో, స్టేట్ షాల్ టేక్ కేర్. రాజ్యాంగంలో మొదటి పేరే ఉంటుంది, ఇండియా షల్ బి ఏ వెల్ఫేర్ స్టేట్ అని. భారతదేశం ఒక సంక్షేమ రాష్ట్రం అని రాజ్యాంగంలో స్ఫూర్తిలో ఉంటుంది, రాజ్యాంగంలో ఉంటుంది. ఆ రాజ్యాంగ స్ఫూర్తిని అనుసరించి వెల్ఫేర్ స్టేట్గా ఉండే ఇండియాలో బాధితులు దుఃఖితులు ఉండద్దు. రోజు చూస్తూనే ఉన్నాం కదా మనం, శివాలయం పెట్టుకొని సైకిల్ మీద మోసుకపోతుండ్రు. ప్రతిరోజు చూస్తాం, ఏదో స్టేట్కి వెళ్ళి న్యూస్ వస్తుంది, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు, సోషల్ మీడియా వాళ్ళు చూపెడుతున్నారు. ఇప్పటికైనా ప్రధానమంత్రి గారికి రెండు చేతులు ఎత్తి మా రాష్ట్రం తరఫున, భారతదేశ ప్రజలందరి తరఫున వేడుకుంటా ఉన్నా, దయచేసి ఆ దిక్కుమాలిన జీఎస్టీ, ఆ పాల మీద జీఎస్టీ ఎత్తేయండి. ఇంకా బీడీ కార్మికులను బతికేయడానికి వాళ్ళు చావకుండా ఆయన ఫ్యాక్టరీ మూత పడితే వాళ్ళు రోడ్డు వాడి చచ్చిపోతారు. మానవీయ కోణంలో వాళ్ళ మీద తీసేయండి. లక్షల కోటాను కోట్ల మంది చేనేత కార్మికులున్నారు ఈ దేశం. మేము ఈ వజ్రోత్సవాలను పురస్కరించుకొని రైతులకు ఉన్నట్టే చేనేత కార్మికులు కూడా బీమా తీస్తున్నాం. ఇప్పుడు ఒక 80,000 మంది కార్మికులకు అది వర్తిస్తుంది, వాళ్ళకి బీమా సౌకర్యం కల్పిస్తున్నాం. ఆ చేనేత మీద కూడా వాళ్ళు ముందుకే బతకలేకపోతున్నారు, ఓరామంటే వాళ్ళ మీద జీఎస్టీ వేసారు. ఆ చేనేత మీద కూడా జీఎస్టీ ఎత్తేయమని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. వాళ్ళని బతకనియండి కనీసం, మా వాళ్ళ మానడం వాళ్ళని. ఒక గాలికి తప్ప అన్నిటికి పడ్డది పన్ను. ఇప్పుడు ఇదేమన్యాలం? చాలా దౌర్భాగ్యమైనటువంటి పనుల విధానం ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదు, మంచిది కాదు. ఎవరైతే విధివంచితులు, పేదలు, నిరుపేదలు ఉన్నారో వాళ్ళని ఆదుకునే బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుంది. మీరు ఇయ్యకున్న ఎవడైనా రాష్ట్రం చేస్తానే వాని కాల్ జైలు కట్టేస్తాను. నేను తీవ్ర నిరసన ఎందుకు వ్యక్తం చేస్తున్నా అంటే, ఒక దుర్మార్గమైన చర్యకు మోడీ గారు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మూర్ఖులు తాను కూర్చున్న చెట్టు కొమ్మని తానే నరుక్కుంటారన్నట్టు కేంద్ర ప్రభుత్వం దేశ ఆర్థిక ప్రగతిని నాశనం చేస్తున్నది. ఎట్లా? ఎఫ్ఆర్బిఎం అనే ఒక చట్టానికి లోబడి నిధుల సమకూర్పు జరగకూడదు. నిధుల కూర్పు బడ్జెట్లో భాగం. అది కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వాలైనా బడ్జెట్ పెట్టినప్పుడు మార్కెట్ బారోయింగ్స్ అనేది ఒక కాంపోనెంట్, దట్ ఈస్ పార్ట్ ఆఫ్ బడ్జెట్. బడ్జెట్లో ఒక భాగం. రాష్ట్రాలలో ఉండే పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ ఏవైతే ఉంటాయో అవి కొన్ని అప్పులు తీసుకుంటారు, కడతారు. వాటిని కూడా మేము రాష్ట్ర ప్రభుత్వ అప్పులే అంటాము, అట్లే పరిగణిస్తాము అని అన్ని రాష్ట్రాలకు ఆంక్షలు పెట్టేసి మొత్తం ఎఫ్ఆర్బిఎం కోతలు విధించారు. నేను అడుగుతున్న నరేంద్ర మోడీ గారు, ఇది నీతి ఆయోగులు ఎందుకు చర్చించారండి? ఇదేనా టీమిండియా? అది కూడా చట్టాలు ఎట్లుంటాయి? జనరల్గా ప్రభుత్వం చేసే చట్టాలు ప్రాస్పెక్టివ్ ఉంటాయి, రిట్రాస్పెక్టివ్ ఉండవు. పిఎస్సీలు తీసుకునేటివి కూడా రాష్ట్ర ప్రభుత్వ అప్పులుగానే పరిగణిస్తాము, అది రిట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ పెడతాము అనేది మన తెలంగాణకు ఇచ్చిన 53,000 కోట్లలో 25,000 కోత విధించారు. ఇది సీరియస్ మాట, దయచేసి మీరు రాయాలి.